ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, ఇలాంటి సాక్ష్యాలు లేకుండా పెట్టిన కేసులు కోర్టులో నిలవవు సార్. ఎన్ని చూసాం మేము, మర్యాదగా జామీన్ ఇవ్వండి. సార్, సుందరంకి జామీన్ ఇవ్వడం కుదరదు. పైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇదిగోండి. నువ్వేంటి, నిన్నెవరు తీసుకొచ్చారు? సార్, సుందరంకి జామీన్ ఇస్తే మనకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న సూరిగాణ్ణి పట్టుకుని ఆధారాల్ని చెరిపేయడానికి ప్రయత్నిస్తాడు సార్. ఆ సూర్యగాడు ఎంత దుర్మార్గుడో నేను నా కళ్ళారా చూశాను సార్. ఫోన్ ఇవ్వకపోతే పసిపాపని చంపేస్తానని నన్నే బెదిరించాడు. వాడికి ఐడియా ఇచ్చి పంపించింది ఆ సుందరమే సార్. అందుకే ఆయనకి జామీన్ ఇవ్వకూడదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాం. గీత, ఈ ఆర్డర్ ఎప్పుడు తీసుకొచ్చావమ్మా నాకు తెలియకుండా? వీళ్ళ దొంగ నాటకాలు నాకు బాగా తెలుసు మావయ్య, అందుకే నా జాగ్రత్తలు నేనున్నాను. చూడండి, అమాయకుడైన నా క్లయింట్ని దొంగోడు హంతకుడు అంటే బాగుండదు. అలాంటే మీకెక్కడైనా గుచ్చుకుంటుందా? మీకే అలా ఉంటే నా భర్తని చంపిన సుందరం తప్పించుకోవాలని చూస్తే నాకెలా ఉంటుంది? అయినా అలా మాట్లాడద్దు ఇలా మాట్లాడొద్దు అని చెప్పడానికి ఇది కోర్టు కాదు. డబ్బుకి ఆశపడి ఇలా న్యాయాన్ని అమ్ముకునే నీలాంటి లాయర్లకు నేను భయపడ్ను. ఏయ్, మర్యాదగా మాట్లాడు. మర్యాద ఇవ్వాలా నీకా? నా తరపున వాదిస్తానని నాటకాలాడి నన్ను మోసం చేసి వాళ్లతో చేతులు కలిపిన నీకు నేను మర్యాద ఇవ్వాలా? నువ్వు చేసిన పనికి తలదించుకోవాల్సింది పోయి ఇంకా మర్యాద ఇవ్వమని అడుక్కుంటావా? శ్రీదేవి ఎలా దారుణంగా మాట్లాడుతుందో చూసావా? ఏమ్మా,